రెండు రోజు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు ఈడి అధికారులు. మూడు గంటలుగా విచారణ కొనసాగుతోంది. నిన్న ఈడి ప్రశ్నలకు రాహుల్ ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందలేదు అధికారులు. దీంతో రెండు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట దీక్షకు దిగింది టీ కాంగ్రెస్. రాహుల్ ను మళ్లీ విచారణకు పిలిచినందుకు నిరసనగా దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నేతలు పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చార్య అందిస్తారు. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు దీక్ష దిగుతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ దీక్షకు హాజరవుతున్నారు. రెండో రోజు కూడా రాహుల్ గాంధీని విచారణకు పిలవడానికి సంబంధించినటువంటి అంశాన్ని నిరసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఈ దీక్షకు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ దీక్షకు హాజరయ్యారు. రాహుల్ గాంధీని వరుసగా ఈడీ విచారణకు పిలవడం అంటే గాంధీ కుటుంబం మీద గాంధీ కుటుంబాన్ని అవమానించడమే అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ దీక్ష ఇప్పటికీ ప్రారంభమైంది. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఖమ్మంలో దీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లంతా కూడా ఇక్కడ దీక్షలో పాల్గొంటున్నారు. అధికార ప్రతినిధులు హాజరయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షలో కూర్చున్నారు. జగ్గారెడ్డితో మాట్లాడదాం. జగ్గారెడ్డి గారు, వరుసగా రెండో రోజు కూడా కాంగ్రెస్ పార్టీ దీక్షలు చేయడం అంటే కాంగ్రెస్ చేసినటువంటి అవినీతికి మద్దతు ఇవ్వడమే అనేది బీజేపీ నేతలు చెప్పినటువంటి ఆరోపణ. బీజేపీ నాయకులు పెద్ద వాళ్ళే పెద్ద అవినీతి పరులు, పెద్ద క్రిమినల్స్. వాళ్ళంతా పెద్ద పెద్ద క్రిమినల్స్. మోడీ ఒక పెద్ద క్రిమినల్, అమిత్ షా ఒక పెద్ద క్రిమినల్. ఈ క్రిమినల్స్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ గారిని రెండో రోజు కూడా ఈరోజు ఈడీ పిలిచిందంటే వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించి లేనిది సృష్టించి ఆ తప్పులను చిన్న చిన్న అంశాలను తీసుకొని అది ఒక పెద్దగా సృష్టించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి సంబంధించి వాళ్ళని అయితే రాజకీయంగా వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయి. విచారణకు సంబంధించి విచారణకు హాజరయ్యి చెప్పుకుంటే వచ్చేటువంటి నష్టం ఏంది? ఆల్రెడీ నిన్న రాహుల్ గాంధీ గారు విచారణకు హాజరయ్యారు. మళ్ళా ఈరోజు రెండో రోజు మళ్ళీ పిలిచిర్రు. నిన్న మొత్తం 10 గంటల సేపు విచారణ చేసిర్రు. ఈరోజు మళ్ళీ విచారణకు పిలిచిర్రు. అంటే రాహుల్ గాంధీ గారిని పదే పదే సోనియా గాంధీ గారిని పదే పదే ఈడీ ద్వారా వాళ్ళని అంటే దేశ ప్రజలకు అంటే
గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసే తప్పులను ఎండదీసే దాంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిరంతరము ప్రజల మధ్యలో ఉంటున్నారు రాష్ట్రాలు తిరుగుతున్నారు రేపు పాదయాత్ర కూడా చేయబోతున్నాడు రాహుల్ గాంధీ గారు ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి వీలని ఒక అలిగేషన్ మీద ఈ వీళ్ళు ఎంతసేపు ఈడి ఆఫీస్ చుట్టూ తిరిగే విధంగా ఒక రాజకీయంగా ఆ యంత్ర అధికార యంత్రాంగాన్ని రాజకీయంగా వాడుకుంటూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రజల మధ్యలోకి వెళ్లకుండా ఈ రకంగా ఒక వ్యూహాత్మకంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విషపూరిత కుట్రతో మరి ఈరోజు ఇలాంటి ఒక వాళ్ళ కుటుంబాన్ని ప్రజల దగ్గర పోవద్దు అంటే ప్రజల మధ్యలో ఉండొద్దు ప్రజా సమస్యల మీద మాట్లాడొద్దు ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలి అంటే కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తే వచ్చే లాభమేంది బీజేపీకి అంటే ప్రజా పోరాటంలో ప్రజల దగ్గరికి రా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వస్తే వాళ్ళ గుట్టు అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బయట తిరిగితే పాదయాత్ర చేసింది అనుకోండి యావత్ ప్రజానికం అంతా బయటకు వస్తుంది ఈరోజు 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పిన మోడీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు కూడా ఒక పేదవాడికి 15 లక్షలు ఇవ్వలే మరి అదే రకంగా గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా అంబానీ ఆదానికి అమ్మేస్తుంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నిలదీస్తున్నారు 100 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులను అమ్ముతున్నారు వీళ్ళు అలాంటి దానిని కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు పదే పదే నిలదీస్తున్నారు ఇవన్నీ నిలదీయొద్దు అని అంటే ఏదో ఒకటి అడ్డం కావాలి అందుకే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ఈ రకంగా వాళ్ళని ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా వీళ్ళందరినీ కట్బంధం చేసే దాంట్లో భాగమే ఏ ఈడీ డిపార్ట్మెంట్ ని ఈడీ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగేటట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వాన్ని వాళ్ళ మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఈ రకంగా వాళ్ళు ఒక వ్యూహాత్మక రాజకీయంగా వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వచ్చే ఎన్నికల్లో వాళ్ళ అధికారం మళ్ళీ రావడానికి ఈ ఫ్యామిలీని రాజకీయంగా హత్యనే అనుకోండి ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీ గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే భాగంలోనే ఈ రకమైనటువంటి కార్యాచరణ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది ఇప్పుడు ఈ నిన్న నుంచి ఈ రోజు వరకు రాహుల్ గాంధీ విచారణ 2 రోజులు కాగానే సోనియా గాంధీ విచారణ విచారణ జరిగిన రోజులు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు దీక్షలు చేస్తే ప్రజల సమస్యలు ఇన్ని చెప్పారు వీటిని వదిలేసి మా నాయకులకు అండగా నిలబడుతూ రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు మేము కూర్చుంటాం సోనియా గాంధీ గారిని ఎన్నిసార్లు పిలిచినా మేము కూర్చుంటాం అట్లాగే ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమాలు చేస్తుంటాం మా నాయకులకు అండగా నిలబడుతూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అండగా నిలబడుతూ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి మీద జరగాల్సిన పోరాటం దేశం మీద దొంగ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న మోడీ మీద ప్రభుత్వం వ్యతిరేక ప్రజల సంబంధించిన ఇష్యూల మీద కూడా ఉద్యమాలు చేస్తూ ఖచ్చితంగా మేము ఇటు ప్రజా సమస్యల మీద అటు మా నాయకులకు అండగా నిలబడే ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. రైట్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ ధర్నాలో ఈ దీక్షలో కొనసాగిస్తుంది. రాహుల్ గాంధీని విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా అప్పటి విచారణకు పిలిచినప్పుడల్లా దీక్ష చేస్తామంటున్నారు. అలాగే బీజేపీ రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని హత్య చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈడీ నోటీసులు ఇస్తామని చెప్పి జగ్గారెడ్డి చెప్తున్నారు.